ఇదిగో 11 మంది బ్రాహ్మణులు పెట్టి రుద్ర సూక్తాన్ని చెప్పించారు. చక్కటి పురోహితులు దొరకడం, చక్కటి యాజ్ఞిక బ్రహ్మ దొరకడం కూడా ఆ పోయిన వారి యొక్క సుకృతాన్ని బట్టే జరుగుతుంది. అయ్యో చూసారా మరి, ఏకాదశి నాడు మరణం అది నాకు తెలియదు. ఏకాదశి నాడు మరణం, మరి ఇంకేం కావాలి? ఆ వసంతో దేవతా ప్రీతా, వసంత ఋతువులో వచ్చేటువంటి నాలుగు ఏకాదశులు మాధవ ప్రీతికరమైన ఏకాదశులు అని, అటువంటి వసంత మాధవ ప్రీతికరమైనటువంటి ఏకాదశి నాడు మరణం అదే అంటున్నారు. నిజంగా ఆయన వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందారు. అటువంటి యాజ్ఞిక బ్రహ్మ ఎక్కడా ఏ లోపం లేకుండా సశాస్త్రీయంగా కార్యక్రమాన్ని చేయించడం, అలాగే ఇవాళ ఇంతమంది పండిత వరేణ్యులంతా వచ్చి మీరు చేసిన కార్యక్రమం ఆంబోతు అచ్చు అంటారు. ఈ చనిపోయిన తర్వాత చనిపోయిన వెంటనే రెండు ఘడియల కాలంలో ప్రాణం తీసుకుపోతా అంట యముడి దగ్గరికి. అంటే పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా యముడి దగ్గరికే వెళ్ళాలి. పుణ్యాత్ముడికి ఆయన సుందరాకారుడుగా కనబడతాడు, ఆహ్వానం చేసి ఉచితాసనం మీద కూర్చోబెడతాడు. పాపాత్ములకైతే భయంకరంగా కనబడతాడు, దండిస్తూ తీసుకువెళ్తాడు. కాబట్టి ఎవరైనా ముందు యమలోకానికి వెళ్ళాలి. చనిపోయిన వెంటనే ఒక 2.5 గంటల కాలంలో యమలోకానికి తీసుకుపోతారట. తీసుకురావలసిన వారు వీరేనా కాదా నిర్ణయం చేసుకున్నాక మళ్ళీ ప్రాణం వదిలేస్తారట. వదిలేసిన తర్వాత ఈ 11 రోజులు ప్రాణం ఇక్కడే ఉంటుందిట. ఈ ప్రతిరోజు వేసిన నిత్య విధి పిండం, దానివల్ల మళ్ళీ ఇంకో దేహం ఏర్పడుతుందిట. ఉన్న దేహం మనం దహనం చేసేసాం, మళ్ళీ యమలోకానికి ఇవాళ ప్రయాణం మొదలు పెడతారు. ఇవాళ ప్రయాణం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో దేహంలో ఈ గాలిలో ఉన్న ప్రాణాన్ని ప్రవేశపెట్టాలి. ఎంతవరకు గాలిలో ఉంటుంది? 11 రోజులు ప్రాణం గాలిలో ఉంటుంది కాబట్టి ప్రేత అని పేరు. ప్రేత అంటే ఏ ఆధారం లేకుండా గాలిలో తిరిగే ప్రాణానికి ప్రేత అని పేరు. ఈ 10 రోజులు కాలవాగట్టులో వేసిన నిత్య విధి పిండ ప్రదానం వల్ల మళ్ళీ ఇంకో దేహం ఏర్పడుతుంది. తల్లి కడుపులో 9 మాసాలు ఉంటే పిండం ఏర్పడి పూర్తిగా దేహం ఎలా వస్తుందో ఈ 9 రోజులు వేసే పిండ ప్రదానం వల్ల ఇంకో దేహం వస్తుంది. దాంట్లో ఇవాళ ప్రవేశిస్తారు. ఈ దాన ధర్మాలు, వైతరణి గోదానం ఇవన్నీ అయ్యాక మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడు మొదలుపెట్టిన ప్రయాణం అప్పుడు 2.5 గంటల్లో తీసుకుపోయారు వారి శక్తి ద్వారా. కానీ ఇప్పుడు నడిపించుకుంటూ దక్షిణ మార్గంలోంచెమో పాపాత్ముల్ని, ఉత్తర మార్గంలోంచెమో పుణ్యాత్ముల్ని ఏడాది పాటు తీసుకెళ్తారట. అంటే సంవత్సరీకాల నాటికి మళ్ళీ యమలోకం చేరతారు. చేరిన తర్వాత అప్పుడు వారి యొక్క అంశ విడగొట్టి పితృలోకానికి పంపిస్తారు. మళ్ళీ ఇంకో అంశ నరక బాధలా, స్వర్గ సుఖాలా, లేదా మళ్ళీ జన్మెత్తడమా అది. కాబట్టి ఈ వార నుంచి మళ్ళీ ప్రయాణం. ఈ 12 మాసాలు ప్రయాణమే. దారిలో 16 పట్టణాలు వస్తాయట. ఈ 16 నగరాల్లో ఆపుతూ తీసుకువెళ్తారట. అందుకే మనం కూడా ఈ 12వ రోజు నాడు కానీ లేదా ఇవాళ కానీ పెట్టే మాసికంతో కలిపి ఆ సంవత్సరీకాల నాడు పెట్టేటువంటి ఆత్మీకం ముందు పెట్టే సంవత్సరీకంతో కలిపితే 16 మాసికాలు పెడతాం మనం కూడా. ఈ 16 మాసికాలు వాళ్ళు ఒక్కొక్క పట్టణంలో ఆగి తింటూ ఉంటారట. ఎందుకని నల్లాలకోసారి వస్తుంది ఇక్కడి నుంచి, ఇప్పటిదాకా రోజు పెట్టారు. ఎందుకని ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడే ఉన్నప్పుడు, ప్రాణం ఇక్కడే ఉన్నప్పుడు మనలకే ఆయనకు కూడా. మనకి ఒక రోజు అయితే భోజనం చేస్తాం, అలాగే ప్రతిరోజు ఆయన భోజనం పెట్టాం. ప్రయాణంలో పడిపోయాక కాలం మారిపోతుంది. మనకి నెలలు అయితే వాళ్ళకు రోజు అవుతుంది. అందుకనే ఈ ఏడాది పాటు నెలకోసారి పెడతాం మాసికాలన్నీ, వాళ్ళకి ప్రతిరోజు భోజనం పెట్టినట్టే. సంవత్సరికాలు అయ్యాక పితృలోకానికి వెళ్ళిపోతారు. పితృలోకానికి వెళితే మళ్ళీ అక్కడ కాలం మారిపోతుంది. మనకి ఏడాది అయితే పితృలోకంలో ఓ రోజు. అందుకే ఈ సంవత్సరకాలం అయిపోతే నెలలా పెట్టాం, ఏడాదికి ఒకసారి పెడతాం ఆర్థికం, వారికి రోజు భోజనం పెట్టినట్టే. ఇలా ఈ 12 మాసాల్లో వెళ్ళేటప్పుడు ఒక్కో నగరంలో తింటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఓ నగరం వస్తుంది. దాని పేరు నానాకరందపురము అనే నగరం. అక్కడ ఈ కర్మకాండ బాగా కుమారుడు చేత చేయబడి ఏ అడ్డాలు లేకుండా సుఖంగా ఆ స్వర్గానికి వెళ్ళిపోతున్న ఈ ప్రేతని, ఈ ప్రాణిని అనేక ప్రేతాలు, కర్మకాండ జరగకుండా స్వర్గానికి వెళ్ళడానికి లేకుండా మధ్యలో ఉండిపోయిన ప్రేతాలు, నీవెలా ఏడుస్తుంటే నువ్వు ఆనందంగా వెళ్ళిపోతావా అని ఇతని మీద పడి అడ్డగిస్తారట వెళ్ళని వర్త ఈ జీవిని. అప్పుడు ఇదిగో ఆంబోతు అచ్చు పోయాలి. ఈ ఆంబోతుని కుదిరితే కోడిదూడా పెగిదూడా తెచ్చి అచ్చు వేసి పెళ్లి చేసి వదిలిపెట్టడం కానీ, లేదా అనుకోకుండా వచ్చే మరణం అవన్నీ మనం చేయడానికి సాధ్యం కాదు. అందుకే 2 దర్భంలో ఓ దాంట్లో ఆవుదు ఆ పెయ్యదూడ, ఇంకో దాంట్లో కోడిదూడ ఆవాహన చేసి దర్భకర్ర కాల్చి శంఖ చక్రాలు వేసినట్టుగా లాంఛనాలు వేసి ఈ వేదమంత్రాలు చెప్పి ఎప్పుడైతే ఆంబోతును వదిలిపెడతామో
ఇక్కడ వదిలిపెట్టిన ఈ ఆంబోతు ఓడదోడైనా గర్భైనా అక్కడ నానాక్రందపురంలో ఈ జీవిని అడ్డగిస్తున్న ఆ ప్రేతాల ముందు నిలబడుతుందిట నిలబడి ఆ ప్రేతాలను తన కొమ్ముల చేత శృంగముల చేత ఇలా ఇలా చెదరగొడుతూ ఈయన వెళ్ళడానికి మార్గాన్ని చేస్తుందిట అందుకని ఆంబోతచ్చు చెయ్యాలి ఇక్కడ అన్నారు అలాగే వైతరణి నది దాటడానికి వితరణ త్రాయతి వైతరణి అన్నారు ఎవరకైనా ఏదైనా పెట్టుకున్న వాడైతేనే వితరణ చేసిన వాడైతేనే వైతరణి దాటగలడు అని ఆయన అలాగే దానాలు చేసుకున్నారు కానీ ఈ సమయంలో ఆత్మవై పుత్రనామాసి ఒకడుగా ఉన్నటువంటి జీవి తను వెళ్ళిపోతూ ఈ మానవ జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుందయ్యా అంటే మనం రావడానికి ముందే మన తల్లిదండ్రులు కొన్ని సంస్కారాలు చేస్తారు గర్భాధానం పుంసవనం సీమంతం ఇలాగ మనం పుట్టాక మనం కొన్ని చేసుకుంటాం ఉపనయనం వివాహం మన తర్వాత కొన్ని జరగాలి మన తర్వాత కొన్ని జరగాలంటే మనం మిగలాలి మనం మిగలాలనే ఆత్మలోంచే ఒక భాగాన్ని ఆత్మవై పుత్రనామాసి నాన్నగారు వేరు కుమారుడు వేరు కాదన్నారు ఆ నాన్నగారి ఆత్మలో భాగమే కుమారుడు కుమారుడు అంటే ఆయనకి మారుడుగా ఉండేవాడే కుమారుడు అని అందుకని ఆయనే ఆయన సంస్కారాలన్నీ కుమారుడు రూపంలో జరుపుకోవడం అన్నారు దీన్ని అందుకని ఇప్పుడు ఆ గోదానాన్ని చేస్తే చీమునెత్తురుతో ఉండేటువంటి దాన్ని దాటడానికి సులభం అవుతుందని వైతరణి గోదానం తర్వాత మాసికాలన్నీ పెట్టడం నల్లడా మాసికాలు పెట్టినా ఏమో కాలం ఎలా ఉంటుందో అని ఇవాళే అన్ని మాసికాలు పొత్తర్లు వేయాలన్నారు అన్ని మాసికాలు పొత్తర్లు వేసి మళ్ళీ నల్లడా మాసికాలు జరపాలన్నారు ఇలా ఈ కార్యక్రమం అంతా జరపడం వల్ల వారికి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని మనకి బతుకుండగా ఏం జరుగుతుందో తెలుసు తర్వాత ఏమిటి అనేది ఋషులు ద్రష్టలు అన్నారు వాళ్ళని వాళ్ళు చూసి పురాణాలలో ఇదంతా నిజమే ఈ పరలోకం అనేటువంటిది ఉంది ఇలా నడుచుకోండి అని చెప్పారు మన వైదిక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళం ఇవన్నీ చేస్తున్నాం వారికి ముట్టి వారు చక్కగా ఆ వైకుంఠ సాన్నిధ్యంలో ఉండుగాక అని ఆశీర్వచనం చేస్తూ శతమానం భవతి సదా యత్ పురుషస్యతేంద్రియ